గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. నేను కూడా బాగున్నాను. అండ్ రోజు ఎందుకు ఇలా అడుగుతున్నా అనుకుంటున్నారా? ఎందుకో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారంటే గబుక్కున ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా ఉన్నారని అడుగుతాం కదా. సో మరి మీ అందరినీ నేనైతే కలిసి అడగలేను కాబట్టి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అట్లీస్ట్ నేను మీరు ఎలా ఉన్నారని అడగగలను. అంతకుమించి ఇంకేం చేయగలను చెప్పండి. సో అందుకనే అలవాటైపోయింది ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయగానే అందరూ ఎలా ఉన్నారు అని అడగటం. అందుకనే అడుగుతున్నాను అన్నమాట. సో మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 8:00 నుంచి. మంచి బ్రేక్ఫాస్ట్ ఒకటి చేస్తున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పునుగులు వేస్తున్నానండి ఇడ్లీ పిండితోని. సో ఇంకొకటి ఏంటంటే ఒక మంచి డిఐవై ఫేస్ ప్యాక్ ఒకటి లాసెక్ వేసాను ఈరోజు. దానికి మంచి స్కిన్ అయితే మంచిగా గ్లో వచ్చింది. అండ్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి పునుగులు చేశాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిషన్ బ్లాగ్స్. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ ఊతప్పం తిని బోర్ కొట్టిందా? సో అయితే కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఉల్లిపాయ తరుగు, అల్లం తరుగు, క్యారెట్ తురుము అండ్ కరివేపాకు తీసుకున్నాను నేను. ఇడ్లీ పిండి ఉంటుంది కదా, సో ఇడ్లీ పిండితో మనం పునుగులు వేసుకుందాం ఈరోజు. అంటే ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకుంటాం, ఒకరోజు వేసుకుంటాము, సో ఆ పిండి కాస్త మిగులుతుంది. అండ్ మళ్ళీ మరుసటి రోజు ఇడ్లీ అంటే చాలామందికి అండి, మాకే కాదు చాలామందికి ఇడ్లీ ఉప్మా అనగానే బోర్ ఫీల్ అవుతారు. సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ఇడ్లీ పిండితో పునుగులు వేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. సో ఈరోజు అయితే ఆ రెసిపీ మీకు నేను షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఇందులో మనం ఇడ్లీ పిండి కూడా యాడ్ చేసేద్దాం. సో ఇక్కడైతే నేను ఇడ్లీ పిండి తీసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం బియ్యం పిండి కలుపుకున్నాం. కొంచెం ఇడ్లీ పిండి పలచగా ఉంది కదా, నూనె లాగుతుంది అనమాట. ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ పిండిలో మొత్తం బియ్యం పిండి అన్నీ వేసి కలుపుకున్నాను, ఉప్పు జీలకర్ర వేసేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకున్నానండి, ఆయిల్ వేడైంది. సో మనం ఇడ్లీ పిండి పునుగులు అయితే ఇప్పుడు వేసేసుకుందాం. అయినా ఇప్పుడు వాడు ఆట ఆడట్లా, క్లాస్లో ఉన్నాడు. మధ్యలో ఫోన్ అడిగితేలా, అసలు క్లాస్లో ఉంటుండగా డబ్బులు తింటున్నాడు. సాధిస్తున్నాడు డబ్బులు తిన్నాడు. చూసా ఓడిపోయిన కాయలు చంపారా? సో ముందు ఒకటి చిన్నది వేసి వేడైందో లేదో చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం. జాగ్రత్తగా వేసుకోండి, ఒక్కోసారి పైకి చిలుతుంది. ఒక 5 మినిట్స్ వదిలేసాక వాటంతట అవే ఇలా పైకి తేలుతాయి అన్నమాట. అప్పుడే మనం ఫ్లిప్ చేయాలి. నాకు ఆత్రం ఎక్కువ కదా, ముందే ఒకటేమో ఇలా కదిపాను అట్లా కాడుతోని. కదిపేటప్పుడు చూసారు అది ఎలా విడిపోయిందో, ఎలా వచ్చిందో షేప్. మనం అలా కదపకుండా వదిలేసాం అనుకోండి, ఇగో చక్కగా పునుగులు షేప్ కరెక్ట్గా వస్తుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం తీసి సర్వ్ చేసుకోవాలి. నిన్న బ్లాగ్లో షేర్ చేశాను కదా ఎర్రకారం, ఆ ఎర్రకారం చట్నీ దీంట్లోకి యాప్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అండ్ ఇందులోకి గ్రీన్ చట్నీ కూడా బాగుంటుంది, అంటే పుదీనా కొత్తిమీరతో చేస్తారు కదా ఆ చట్నీ కూడా బాగుంటుంది. అది కూడా ఒకరోజు నేను మీకు షేర్ చేస్తాను. సో చూసారు కదా ఇడ్లీ పిండి పునుగులు, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఇడ్లీ బోర్ కొడుతుంది కదా, సో ఇలా కూడా ట్రై చేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే ఇది నిన్న మా ఆడబడిచి వాళ్ళు తెచ్చారండి, వాళ్ళ పల్లెటూరు నుంచి. అక్కడ చెట్టు ఉందన్నమాట, చాలా పెద్ద చెట్టు, కరివేపాకు. సో ఫ్రెష్ ఆకు ఎంత బాగుందో చూడండి. సో దీన్ని నేను మొత్తం దూసేసి పెట్టుకుంటున్నాను. ఇలానే పెడితే ఎండిపోతుంది ఆకులు. అండ్ ఇంకోటి ఏంటంటే, సో నాకు ఇది నేను ఒక ఆయిల్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. హెయిర్కి బ్లాక్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది అనమాట ఆయిల్కి. కొంచెం ఆకు అండ్ ఇంకొంచెమేమో కరివేపాకు కారపొడి ఉంటుంది కదా, అన్నంలో తినచ్చు అండ్ ఇడ్లీలోకి కూడా తినచ్చు. సో ఆ రెండు తయారు చేద్దామని చెప్పి ఆకంతా దూసేసుకుని ముందు దీన్ని పేపర్ మీద వేసేసి ఎండబెట్టేస్తాను. కొంచెమేమో కరివేపాకు కడిగేసి ఆరబెడతాను ఒక పేపర్ మీద, కొంచెం మాత్రం మామూలుగా ఎండబెట్టేసుకుంటే
కొబ్బరి నూన తోని ఒక నూన్ తయారు చేయడం అన్నమాట అది మన ఫర్దర్ వీడియోలో చూపిస్తాను నేను అది కూడా మీకు షేర్ చేస్తాను సో చాలా యూస్ఫుల్ అన్నమాట చాలా బాగుంటుంది అంటే ఇప్పుడైతే దూ చేసుకుందాం మరి सो ई रोज व्लॉग लो अयिते मीकु ओक फेस पैक मंचि फेस पैक ओकटि नेनु शेर चेस्तुन्नानंडि सो मोन्न ओक फेस की स्क्रब नेनु शेर चेसानु कदा अदि मंचि रेस्पॉन्स वच्चिंदि बागुंदि अंड चाला मंदि दानि किंद दानि कंटिन्यू वीडियो कूडा पेट्टमनि अडुगुतुन्नारु सरे अनि चेप्पि इंकि वीडियोलो याड् चेसेसानु अदि कूडा मा बापकि वेसानंडि मंचि रिजल्ट वच्चिंदि एक्सलेंट रिजल्ट वच्चिंदि तनकि फेस मीद अक्कडक्कड कोंचेम पिंपल्स ला उन्नायि सो अवन्नी कूडा मच्चलु अवी कूडा क्लियर अय्यायि अंड फेस अयिते ई मध्यन चाला जिड्डुगा कूडा अनिपिंचिंदि आ जिड्डुतनं अंता कूडा पोयि मंचि नीट गा फेस ग्लो वच्चिंदि मंचिगा वच्चिंदि ग्लो అదైతే ఇప్పుడు మీకు కంప్లీట్ గా షేర్ చేస్తాను తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో మంచి పెరుగు ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా ఆ ఫ్రెష్ పెరుగుని యాడ్ చేశాను ఒక చిటికెడ్ పసుపు కూడా వేశాను सो దీని అంతటిని కూడా ఒక ఫేస్ ప్యాక్ బ్రష్ తీసుకొని లంప్స్ లేకుండా అంటే ఉండలు కట్టకుండా నీట్ గా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా అవసరమైతే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో యాడ్ రాసుకోవాలన్నమాట అప్లై చేసుకోవాలి చూస్తున్నారు కదా కింద నుంచి పైకి అన్నమాట ఆ డైరెక్షన్ లోని అప్లై చేసుకోవాలి फेस की इधी वीको टू टू थ्री टाइम्स अंटे रोज विड़ी रोज चुस्के चाल मंजी मोहम्मद उ मच्छल मोटिमल इला इनफेक्षन उन्ना शनगपिंड जिंक अनेंट शनगपिंड उड़े जिंक कारण मन फेस मीद जिड्डी आपेस्टी अंत मंजी शनगपिंड मन फेस की ఇంకా ఏంటంటే మనకి ఎప్పుడైనా స్కిన్ ఎండకి కమిలిపోయినట్లుగా ఎర్రబడినట్లుగా అనిపిస్తుంది కదా దాన్ని కూడా మనకి తగ్గించి చర్మాన్ని అందంగా తయారు చేసి మనకి ఇస్తుందన్నమాట శనగపిండిలోని ఆల్కలైజింగ్ లక్షణాలు ఉంటాయట అది మన స్కిన్ మీద మంచి ప్రభావం చూపిస్తాయి ఇంకా ఏంటంటే చర్మంలో ఉన్న దుమ్ము విష పదార్థాలను కూడా బయటికి పంపించేస్తుంది అండ్ మనకి ఫేస్ మీద జిడ్డు కూడా లేకుండా చేస్తుందన్నమాట ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కంపల్సరీగా ఇది రోజు విడిచి రోజు మీరు సోప్ కన్నా కూడా శనగపిండిని వాడటం చాలా మంచిది చర్మం మీద తేమను అంటే మాయిశ్చరైజర్ ని కూడా ఉంచుతుంది చర్మ మన స్కిన్ ని కూడా మంచి సాఫ్ట్ గా మృదువుగా చేస్తుంది అన్నమాట ఇంకా ఏంటంటే ఈ శనగపిండిలో ఉన్న ఇంకొక గుణం చర్మాన్ని డార్క్ నుంచి లైట్ కలర్ కి మారుస్తుంది అంటే కొంచెం చామన్చాయిగా ఉన్న వాళ్ళు నల్లగా ఉన్న వాళ్ళు కూడా ఈ ప్యాక్ వేసుకుంటే మంచి కలర్ వస్తారండి ఇంకా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే చాలా మందికి హార్మోన్స్ తడ వల్ల గడ్డం మీద మీసం దగ్గర అంటే అప్పర్ లిప్ మీద హెయిర్ అలా వస్తూ ఉంటుంది కదా సో ఆ హెయిర్ ని కూడా ఈ పసుపు వేసాం కదా పసుపు శనగపిండి కూడా అవాంఛిత రోమాలని తొలగించడంలో కూడా శనగపిండి పసుపు మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ కంపల్సరీగా ఈ ఫేస్ ప్యాక్ అనేది వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ వేసుకోండి నార్మల్ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే రోజు విడిచి రోజు వేసుకోండి ఓకేనా తప్పకుండా ఈ ట్రై చేయండి మీరు మంచి రిజల్ట్ అయితే మీకు కంపల్సరీగా వస్తుంది सो ई फेस पैक वेसकन तरह एक्वकूदी एन कटे स्किन लूज फेस पैक वेसकना मन फेस मीद अस्कना अभी స్కిన్ ఏంటంటే అది ఆర్పోగానే టైట్ అయిపోతుందన్నమాట అప్పుడు మనం మాట్లాడటం వల్ల మన స్కిన్ లూజ్ అయిపోయి ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది సో అలా సైలెంట్ గా కాసేపు కూర్చోవాలి సో ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ అయ్యాక మా పాప ఫేస్ వాష్ చేసుకుంటోంది అండ్ ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఆగి ఫేస్ వాష్ చేసుకోవచ్చు అన్నమాట ఆ తర్వాత స్కిన్ అయితే ఇట్లా వచ్చింది అండ్ ఇక్కడైతే ఎటువంటి ఫిల్టర్స్ అవి యూస్ చేయలేదు తను జస్ట్ ఐలైనర్ పెట్టుకుందన్నమాట అంతేను చిన్న స్టిక్కర్ పెట్టుకుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై